ఆవు మన భారతదేశంలో ఉన్న 100 కోట్ల హిందూ ప్రజలు ఈ గోవుల్ని పూజిస్తారు. ఇలాంటి గోవుల్ని రక్షించేందుకు 2005లో గుజరాత్ హైకోర్టులో ఒక కేసు ఓపెన్ అయ్యింది. విషయం ఏంటంటే ప్రపంచంలో 70-80% పీపుల్ నాన్ వెజిటేరియన్స్. ఇలా ఇంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా మీట్ క్రైసిస్, అంటే మాంసం కొరత ఏర్పడుతుంది. ఈ మీట్ క్రైసిస్కి తట్టుకునేందుకు నాన్ వెజ్ లిస్టులోకి బీఫ్ని, ఇంకొన్ని జంతు మాంసాలని కూడా యాడ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఇండియా వరల్డ్లో బ్రెజిల్ తర్వాత 2nd లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్. ఈ బీఫ్ కోసం మన వాళ్ళు ఆవుల్ని చంపడం మొదలుపెట్టారు. వేరే జంతువులు అయితే ఓకే, బట్ ఈ గోవుల్లో హిందువులు గాడెస్ లక్ష్మి, సరస్వతి, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసుకుంటారు. ఈ కారణంతో రాజుభాయ్ అనే అతను గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. కేసు ఓపెన్ అయిన తర్వాత రాజుభాయ్ ఒక్కడు ఒకవైపు, అలాగే గోవుల్ని చంపే వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళ తరఫున కొందరు ఫేమస్ అడ్వకేట్స్ ఉన్నారు. కోర్టులో విచారణ స్టార్ట్ అయిన తర్వాత గోవుల్ని చంపడానికి వీళ్ళు కొన్ని రీజన్స్ని చెప్పారు. అందులో మొదటిది, మాంసాన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడంలో మన దేశం 2వ స్థానంలో ఉంది. ఒకవేళ ఈ గోవుల్ని చంపకపోతే మనం ఈ మీట్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేము, దీంతో వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయలేము, దీనివల్ల మనం ఎకనామికల్గా వెనుకబడిపోతాం. ఇది మొదటిది, మనం ఎకనామికల్గా వెనుకబడిపోతాం. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సెకండ్ రీజన్ వచ్చేసి మన దేశంలో మనుషులకే స్థలం లేదు, ఇంకా గోవుల్ని పశువుల్ని ఎక్కడ ఉంచుతాం, అలాగే మన దేశంలో ఈ గోవులు తినడానికి కావాల్సినంత గడ్డి లేదు, దీంతో అవి ఆకలితో చావాల్సిందే. ఇలా ఆకలితో అవి చనిపోయే బదులు ఈ గోవుల్ని మనం మాంసం కోసం ఉపయోగించడం మంచిది అని వీళ్ళు చెప్పారు. ఇక మూడో రీజన్ వచ్చేసి గోవుల్ని చంపడం లేదా వాటిని తినడం మా మతపరమైన ఆచారం, అలాగే హక్కు అని వీళ్ళు చెప్పారు. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు చెప్పిన ఈ రీజన్స్కి రాజుభాయ్ కోర్టులో క్యాలిక్యులేటెడ్ వేలో కౌంటర్ అటాక్ చేశాడు. సాధారణంగా ఒక గోవు 500 నుండి 700 కేజీల బరువు ఉంటుంది, అంటే ఆవుని చంపడం వల్ల 70 నుండి 100 కేజీల మాంసం వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బీఫ్ కాస్ట్ కేజీకి 150 రూపాయలు ఉందనుకుంటే ఒక ఆవుని చంపడం ద్వారా వచ్చే మాంసం మొత్తం ధర 100 × 150 అంటే 15,000. బీఫ్తో పాటు ఆవు రక్తం, బోన్స్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బు సుమారుగా 1-4,000 ఉండొచ్చు. అంటే ఒక ఆవుని చంపడం వల్ల వచ్చే మొత్తం సుమారుగా 18 నుండి 20,000 వరకు ఉండొచ్చు. అదే ఆవును చంపకుండా ఉండడం వల్ల వచ్చే ఆదాయాన్ని రాజుభాయ్ కోర్టులో ఇలా వివరించాడు. ఒక ఆవు సుమారుగా రోజుకి 4 నుండి 5 లీటర్ల పాలు ఇస్తాయి. ఈ పాలకి మార్కెట్లో లీటర్కి 40 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి 160 నుండి 200 రూపాయల వరకు వస్తుంది. అలాగే ఒక ఆవు రోజుకి 7 నుండి 10 కేజీల వేస్ట్ని రిలీజ్ చేస్తుంది, అంటే పేడని ఇస్తుంది. ఒక కేజీ గోమయంతో దాదాపుగా 30 కేజీల ఎరువుని తయారు చేయొచ్చని రాజుభాయ్ చెప్పాడు. అంటే రోజుకి 7 కేజీల పేడ అనుకుంటే 210 కేజీల ఎరువుల్ని తయారు చేయొచ్చనమాట. ఇప్పుడున్న ప్రైసెస్తో ఒక కేజీ ఎరువు సుమారుగా 8 రూపాయలు వేసుకున్నా కూడా 210 కేజీలకి 1680 రూపాయలు వస్తుందన్నమాట. వీటితో పాటు ఆవు రోజు గోమూత్రాన్ని ఇస్తుంది, దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గోవు నుండి వచ్చే పాలని, ఎరువుని మార్కెట్లో అమ్మగా రోజుకి 1800 రూపాయల వరకు వస్తుంది. ఇందులో 300 రూపాయలు ఖర్చులకు పోయినా కూడా ఇంకా 1500 మిగులుతుంది, అంటే నెలలో ఒక ఆవు ద్వారా 45,000 వరకు వస్తుంది, అంటే సంవత్సరానికి 540,000 రూపాయలు వస్తుందని రాజుభాయ్ ధర్మాసనానికి చెప్పాడు. 20,000 ఎక్కడ, 540,000 ఎక్కడ? ఇప్పుడు ఈ గోవధ చేస్తున్న వ్యాపారులు ఏం చెప్తున్నారంటే, గోవుల్ని చంపడం తినడం మా మతపరమైన హక్కు అని వాళ్ళు కోర్టులో వాదిస్తున్నారు. అప్పుడు రాజుభాయ్ ఈ మతపరమైన వాదనని పరిశీలించడానికి ఒక కమిటీని వేసి వాటిని నిజమో కాదో మాకు తెలియజేయండి అని ధర్మాసనాన్ని కోరాడు. రాజుభాయ్ కోరిక మేరకు గుజరాత్ స్టేట్ హైకోర్టు ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ గోవధకి పాల్పడుతున్న వారు చెప్పిన విధంగా ఏ గ్రంథంలో కూడా లేదని కోర్టుకి తెలియజేశారు. అలాగే చరిత్రలో హిందువులపై పూర్తి పక్షపాతంగా ప్రవర్తించిన ఔరంగజేబ్ కూడా గోవధ పాపమని, ఇలా ఎవరైనా ఆవుల్ని చంపితే వారిని కఠినంగా శిక్షించాలని తన కాలంలో చెప్పేవాడంట. ఇలా ఔరంగజేబ్తో పాటు బాబర్, టిప్పు సుల్తాన్ లాంటి ఇస్లాం ఎంపరర్స్ కూడా ఈ గోవధకి విరుద్ధంగా ఉండేవారని
ఆ కమిటీ ధర్మాసనానికి ఒక నివేదికని అందించింది. అలాగే ఖురాన్, బైబిల్, గీతా లాంటి పవిత్ర గ్రంథాల్లో కూడా ఈ గోవుల్ని రక్షించడం మన బాధ్యతగానే పేర్కొన్నారే తప్ప ఎక్కడా వీటిని వధించమని చెప్పలేదు అని ఈ కమిటీ చెప్పింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, అలాగే రాజుబాయి చూపించిన ఎకనామికల్ వేని ఆధారంగా చేసుకొని 2005 అక్టోబర్ 26న గుజరాత్ కోర్ట్ అలాగే సుప్రీంకోర్టు గోవుల్ని వధించడం శిక్షార్హమని పేర్కొన్నాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, కేరళ, తమిళనాడు, మిజోరాం, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ గోవధని సమర్థిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ మీ ఎ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.